ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. వ్యవసాయ శాఖ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, ఉద్యాన శాఖ కమిషనర్గా చిరంజీవి చౌదరి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వి ప్రసాద్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సిఆర్డీఏ అదనపు కమిషనర్గా కె విజయ, సీఎం ఓఎస్డీగా జె మురళిని బదిలీ చేశారు. ఏపీలో ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ఐఏఎస్ల బదిలీలపై అప్డేట్ ఏంటి? నూతన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కీలకమైనటువంటి అంశాల మీద దృష్టి సారించాలని చెప్పాలి. సాయంత్రం పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి ఈ అధికారులకు సంబంధించినటువంటి ఎవరెవరు ఎక్కడున్నారు ఎక్కడ వెళ్ళిన ఏ దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అన్ని అంశాలు అయితే మొత్తం ఐఏఎస్కి సంబంధించినటువంటి బదిలీల్లో చీఫ్ సెక్రటరీ తో పాటు మాజీ సిఎస్ ప్రస్తుతం గవర్నమెంట్ కి సంబంధించి అడ్వైజర్ గా కొంత రాబోతున్నటువంటి అజయ్ కల్లాం సంబంధించి, శామిల్ గారు ముగ్గురు సంబంధించి వీళ్ళు సీఎం కూర్చొని మొత్తం ఐఏఎస్లు బదిలీకి సంబంధించిన అన్నాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద రాష్ట్రంలో 36 మంది ఐఏఎస్లు బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కీలకమైనటువంటి అంశం గత చంద్రబాబు కాలం గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి కీలకమైన పోస్టింగ్ లో ఉన్నటువంటి కీలక అధికారులకు మాత్రం చాలా కీలకమైన బదిలీ వేయటంతో పాటు కొంతకాలం హావా నడిపినటువంటి అధికారులంతా కూడా జేడీకి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కీలకంగా భావించాల్సింది అజయ్ జైన్ కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కీలకమైనటువంటి అధికారిగా చెప్పాలి. ఆయన దగ్గర పవర్ కి ముఖ్య విద్యుత్ శాఖతో పాటు ఐఎండ్ఏ తో పాటు ఇతర కీలకమైనటువంటి దానికి మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ బాధ్యతలు నిర్వహించినటువంటి అజయ్ జైన్ మీద వేటు వేయడం జరిగింది. ఆయనే జేఏడీకి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించడంతో పాటు ఏపీ జన్కోకి సంబంధించి ఎంపీగా కొనసాగినటువంటి విజయానందన్ కూడా జేఏడీకి అటాచ్ చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే అప్రధాన పోస్టులో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కొందరికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కీలక శాఖల అధికారులుగా తన మార్పుకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చూపించిందని చెప్పేసి భావించాలి. పరిశ్రమ శాఖకు సంబంధించిన దాంట్లో ముఖ్య కార్యదర్శిగా రజిత భార్గవను, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కీలకమైనటువంటి శాఖగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దాన్ని ఫోకస్ పెట్టబోతున్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీని 1000 రూపాయల పైగా ఉన్నటువంటి వైద్యానికి సంబంధించిన మొత్తం కూడా వైద్య శాఖ తప్పగించబోతున్న దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి పోలు మాలకొండని బదిలీ చేస్తూ ఆ ప్లేస్ లో జవహర్ రెడ్డి నియమించడం జరిగింది. ఇక గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా అనంతరామన్ నియమించడం జరిగింది. యూత్ సర్వీసెస్ టూరిజం సంబంధించి ఆయన ప్రవీణ్ కుమార్ ని బదిలీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ గా వరప్రసాద్ ని నియమించడం జరిగింది. ఈఎస్ఎస్ఎల్ చీఫ్ సెక్రటరీ గా అంటే నీరబ్ కుమార్ ప్రసాద్ ని నియమించడం జరిగింది. ఇక కీలకమైనటువంటి ఆదిత్యనాథ్ దాస్ గురించి చెప్పుకోవాలి, ప్రస్తుతం ఆయన పాఠ్యాల విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కీలకంగా ఈయన జనవల్ సెక్రటరీ ముఖ్య కార్యదర్శి జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఇండి పల్లెలు ప్రస్తుతం కూడా అదే కీలకమైనటువంటి దాంట్లో జనవల్ సెక్రటరీ ప్రెసిడెంట్ చీఫ్ సెక్రటరీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక పోను మాలకొండకు సంబంధించిన దాన్ని చూస్తే మాత్రం వ్యవసాయ శాఖకు ప్రెసిడెంట్ చీఫ్ సెక్రటరీ గా ఆమెని బదిలీ చేయడం జరిగింది. మున్సిపల్ శాఖలో కీలక ప్రెసిడెంట్ చీఫ్ సెక్రటరీ గా ఉన్న కరికారాలని బీసీ సంక్షేమ శాఖకి బీసీ సంక్షేమ శాఖ ప్రెసిడెంట్ చీఫ్ సెక్రటరీ గా నియమించింది. పాఠశాల విద్యాశాఖకు ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ ని నియమించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఆర్ఎండ్బికి సంబంధించిన శక్తి కార్యదర్శిగా బి కృష్ణబాబుని నియమించడం జరిగింది. ఇక స్త్రీ శక్తి సంక్షేమ శాఖకి ముఖ్య కార్యదర్శిగా దమయంతిని బదిలీ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు ఇచ్చారు. ఇక్కడ ఉన్నట్టు రెండోది ట్రాన్స్కో ఎండిగా నాగులపల్లి శ్రీకాంత్, ఎస్సీ సంక్షేమ శాఖకి కార్యదర్శిగా ఎంకే మీనాక్షి ఇవ్వడం జరిగింది. జన్కోకి ఎండిగా బి శ్రీధర్ నియమించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన కొన్ని కీలకమైన శాఖలు ఉన్నప్పటికీ మొత్తం సర్వ సివిల్ సప్లైస్ కమిషనర్ గా కోడా శశిధర్ నియమించడం జరిగింది. హోంశాఖ సెక్రటరీగా కిషోర్ కుమార్ కి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూరన్ రెడ్డి నియమించడం జరిగింది. ప్రస్తుతం పీయూష్ కుమార్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. ఇక ఇంటర్ విద్యా కమిషనర్ కాంతిలాల్ దండేని నియమించారు. మున్సిపల్ శాఖ కమిషనర్ గా విజయ్ కుమార్ ని నియమించారు. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకి సీఎం కార్యాలయం కార్యదర్శిగా పనిచేసినటువంటి గిరిజా శంకర్ ని నియమించారు. సిఆర్డీఏ సిఆర్డీలో కమిషనర్ గా ఉన్నటువంటి
లక్ష్మీ నియమించడం జరిగింది. మొత్తం మీద 9 జిల్లాల కలెక్టర్లను కూడా మొత్తం బదిలీ చేయడం జరిగింది. విశాఖ జిల్లా కలెక్టర్ గా వినయ్ చందన్ నియమించారు, నెల్లూరు జిల్లాకి శేషగిరి రావు నియమించారు, పశ్చిమ గోదావరి జిల్లాకి ముత్యాల రాజు నియమించారు, కర్నూలు జిల్లాకి ప్రస్తుతం అనంతపురం జిల్లాకి కలెక్టర్ గా ఉన్నటువంటి వీరపాండ్యని నియమించారు, చిత్తూరు జిల్లాకి నారాయణ భరత్ గుప్తా నియమించారు, గుంటూరుకి శ్యామిల్ ఆనందని, అట్లాగే తూర్పుగోదావరి జిల్లాకి మురళీధర్ రెడ్డిని, అనంతపురంకి ఎస్ సత్యనారాయణ, ప్రకాశంకు పి భాస్కర్ ను అట్లా నియమించడం జరిగింది. ఇక కృష్ణా కడప, శ్రీకాకుళం, విజయనగర జిల్లాల కలెక్టర్లకి ఇప్పుడు ప్రస్తుత ప్రాంతాలు లేదు. ప్రస్తుతం ఇంకా కొన్ని కూడా నియమించడం జరిగింది. శాప్ ఎంపీగా కాకమంగిలి భాస్కర్ నియమించడం జరిగింది. ఇక ప్రత్యేకంగా తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రజుమ్లని మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్ గా నియమించడం జరిగింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఎంఎం నాయకుని నియమించారు, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా హర్షవర్ధన్ నియమించారు, వ్యవసాయ శాఖకు సంబంధించి చూస్తే మాత్రం ప్రత్యేక కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ నియమించారు, జే మురళి ప్రస్తుతం ఆయన్ని సీఎం ఓఎస్డీగా నియమించారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా ఈయన కిరణ్ కుమార్ రెడ్డికి ఓఎస్డీగానే ఉన్నారు, ఆయన టైంలోనే ఆయనకి ఐఏఎస్ గా పదోన్నతి లభించింది. ఇక సిఆర్డీ అడిషనల్ కమిషనర్ గా విజయాన్ని నియమించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా సిఎస్ఆర్ ఆంజనేయులు, ఈయన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం అక్కడ ఉన్న ఆయన బదిలీ చేయడం జరిగింది. హార్టికల్చర్ అంటే సెరికల్చర్ కమిషనర్ గా చిరంజీవి చౌదరి నియమించి, మొత్తం మీద మొత్తం ఐఏఎస్ లకు సంబంధించినటువంటి బదిలీలు కనుక చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ తన ప్రాధాన్యతలు ఏమున్నాయి ఆ దాట్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టేందుకు చీట్లు పెట్టారని, రెండోది గతంలో ప్రభుత్వం మారిన వెంటనే కొంతమంది అధికారులు చంద్రబాబుకు అనుకూలంగా లేక ఆ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఉన్న వారిపై ఆ బదిలీ వేటు తప్పుదంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి కూడా దానికి అనుగుణంగానే బదిలీలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.